ఏమిటండి ఇది? ఏదో ముష్టివాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు అందరూ ఇక్కడ చేరారు. పంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్ల ఏదైనా తెలియజేస్తుందేమో గానీ నేను వీళ్ళు మందలిస్తాను. ముందు వీళ్ళందరినీ బయట తరవి. మీకేమీ ఇచ్చుకోలేని పేద్దాన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొత్తానమ్మా. మంచిది. నోరు మూయవే ముసలా, ఉచితంగా వైద్యం చేసుకుని నోటితో రెండు ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? పోతలకి అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేమీ తెలియదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడి ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బు ఇచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. రోజా, ఎక్కడికి వెళ్తున్నా? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి. సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రి నడిపించడానికి కావాల్సింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా! అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ ని అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేను ఇచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను. అయితే ఇదంతా భరత్ గారి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్న, నాననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటానికి ప్రయత్నించేదాను కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననిగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు? ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు, నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గారి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది.